ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తిలకిద్దాం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సమాధాయ చిత్తం పఠేదష్టకం కష్టహారం మురారే సవిష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం జరాజన్మశోకం పునర్విందతి ఇది శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం హరిస్తోత్రం.
మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శీలం అనే విషయమై శాస్త్రం చాలా అద్భుతమైన అంశములు చెప్తున్నది. ఇక్కడ ఋషులు శీలం కలవారిని లక్ష్మి తప్పకుండా అనుగ్రహిస్తుంది అనే మాటని చెప్పారు. ఇక్కడ దీనికి సంబంధించి మహాభారతంలో ఒక అంశం కనబడుతుంది. రాజసూయ యాగం చేసి ధర్మరాజు చాలా ఉన్నత స్థితికి చేరతాడు. అది చూసి అసూయాగ్రస్తుడవుతాడు దుర్యోధనుడు. ఆ సమయంలో దుర్యోధనుడు ఒక మాట అంటాడు, అంతమంది రాజులు వచ్చి కానుకలు ఇచ్చి పరమ ప్రీతితో మన ధర్మరాజుతో స్నేహం చేశారు. అంతేగా ధర్మరాజు చాలా ఉన్నత స్థితికి చేరాడు. ఇతరికి ఇంత లక్ష్మి లభించడానికి కారణమేమిటి అంటే కీర్తి, సంపద, ఆరోగ్యము, యశస్సు ఇత్యాదులన్నీ అతనుకున్నాయి. ఇవే లక్ష్మి అంటే. ఇంత లక్ష్మి లభించడానికి కారణమేమిటి అంటే భీష్మాచార్యులు వారు దుర్యోధనుడితో చెప్తారు. అయినా అతను చెవి పెట్టలేదు వేరే విషయం, కానీ గొప్ప మాట చెప్పాడు భీష్ముడు. అన్నిటికంటే సంపదలు లక్ష్మి నిలవాలి అంటే ఉండవలసిన లక్షణం ఒకటి ఉన్నదయ్యా, దాని పేరు శీలము అన్నారు. చాలా గొప్ప అంశం ఇక్కడ. శీలం అనే మాటని మన లోకంలో వాడుతూ ఉంటాం. క్యారెక్టర్ అనే దానికి పర్యాయ పదంగా కూడా చెప్తూ ఉంటారు. కొంతమేరకు సమంజసమే. శీలం అనేది చాలా విశేషమైనటువంటి అంశం ఇక్కడ. శీలం ఒక్కడు బాగుంటే మిగిలినవన్నీ బాగుంటాయి అని చెప్తూ ఉన్న అంశం ఇక్కడ. ధైర్యము, సత్యము, ఇత్యాది సద్గుణాలు చాలా ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే గొప్పది శీలము. శీలం ఒక్కటి ఉంటే మిగిలిన సద్గుణాలని దాన్ని అంటి పెట్టుకుంటాయి. అందుకే ఒకప్పుడు ప్రహ్లాదుడు చాలా సంపన్నుడై ఉన్నత స్థితిలో ఉంటే ఆ సమయంలో ఇంద్రుడికి బాధ కలిగింది. ఎంత కాదన్న దేవదానవులు కనుక సహజ వైరం ఉంటుంది. రాక్షసుడైన ప్రహ్లాదుడు ఇంత గొప్ప స్థితికి ఎలా వెళ్ళాడో తెలుసుకోవాలని ఆయన బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఎందువల్ల నా శత్రువు అయినటువంటి రాక్షజాతిలో పుట్టిన ప్రహ్లాదుడు ఉన్నత స్థితికి వెళ్ళాడు, గట్టిగా ఆలోచిస్తే నాకంటే కూడా గొప్పగా ఉన్నాడే అంటే బృహస్పతి చెప్తాడు, శీలము చేత అతను గొప్పవాడు అయ్యాడయ్యా అన్నాడు. ఇది చాలా గొప్ప అంశం ఇక్కడ. కేవలం శీలము అనేటువంటి ఏ గొప్ప గుణం ఏదో ఉందో దాని వల్ల ప్రహ్లాదుడు కూడా ఉన్నతుడయ్యాడు. కనుకనే లక్ష్మి శీలాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. కొంతమంది చెప్తారు గొప్పగా శ్రమ పడితే లక్ష్మి వస్తుందని, సత్యమే, ఒప్పుకుంటాం. అదేవిధంగా సద్గుణాలు ఉంటే లక్ష్మి వస్తుందని, అది ఒప్పుకుంటాం. ఇది కాదని కాదు, కానీ వీటన్నిటికంటే గొప్పది శీలం అనేది. అందుకే ఎన్ని పోయినా శీలం ఒక్కటి కాపాడుకోగలిగితే తిరిగి ఐశ్వర్యం లభిస్తుంది, లభించింది స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని మహాభారతంలో చాలా అద్భుతంగా చెప్తారు. అయితే శీలం అంటే ఏమిటి? ఇది ఒక విశేషమైన అంశం. ఇదే కథని శాంతన శాసన పర్వాల్లో మహాభారతంలో మరొక చోట కూడా ప్రస్తావన చేస్తూ శీలము అనేదాన్ని పెంచుకుంటూ ఉంటే అంతకంటే గొప్ప నీతి మరొకటి లేదు అనే ప్రస్తావన కనబడుతుంది ఇక్కడ. అద్రోహ సర్వభూతేషు కర్మణ మనసా గిర అనుగ్రహశ్చ దానంచ శీలమేతత్ ప్రశస్యతే. శీలం అని పెద్దవాళ్ళు దేన్ని అంటారు అనే దాన్ని ఒక్క మాటతో చెప్తూ ఉన్నాడు ఇక్కడ భీష్ముడు. కర్మణ మనసా గిర, కర్మచేత కానీ మనస్సు చేత కానీ మాట చేత కానీ ఏ ప్రాణికోటికి కూడా ద్రోహం తలపెట్టకపోవడమే శీలము అన్నారు ఇక్కడ. శీలానికి ఒక నిర్వచనం ఇప్పుడు లభించింది మనకి. దీన్ని బట్టి మన పని కానీ మన భావం కానీ మన మాట కానీ ఇంకొకరికి కీడు చేయకూడదు. మాటతో కీడు చేయకూడదు అంటే అర్థమైంది, క్రియతో దెబ్బతీయకూడదన్న అర్థమైంది. మనస్సుతో అని ఎందుకన్నారు అది కూడా ఆలోచించాలి. అంటే మనసులో కూడా ఇంకొకటి నాశనాన్ని కోరుకోకూడదు, అది చెప్తున్నారు ఇక్కడ. అందుకు సర్వప్రాణి కోట్ల పట్ల అది ఇక్కడ. అద్రోహ సర్వభూతేషు కర్మణ మనసాగిరా. అందుకే త్రికరణ శుద్ధిగా ఇతరుల పట్ల ద్రోహబుద్ధి లేకుండా ఉండడం శీలము. దానితో పాటు అనుగ్రహశ్చ దానంచ, అంటే దయ దానము ఈ రెండు కలవాలి అన్నారు. దీన్ని బట్టి అద్రోహం, దయ, దానం ఈ మూడు ఉంటే శీలమేత ప్రశస్యతే. దీన్నే శీలమని పెద్దలు పొగుడుతూ చెప్తున్నారు సుమా. యద్యప్యశీలా నృపతే ప్రాప్నువంతి శ్రియం క్వచిత్ న భుంజతే చిరంతాత సమూలాశ్చ న సంతితే. ఇదో గొప్ప వాక్యం చెప్పారు ఇక్కడ. ఒకవేళ శీలం లేకుండా సంపద వచ్చిందనుకో, ఎందుకంటే శీలం లేని వాళ్ళు కూడా సంపన్నులు ఉన్నారు కదా, అంటే అలా వచ్చిన సంపద నిలబడదు. ఒకవేళ ఆ సంపద ఉన్నా దానివల్ల శాంతి ఉండదు. ఆ సంపద దెబ్బతింటుంది, దానివల్ల అతడు దెబ్బతింటాడు క్రమంగా అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తున్నారు. అంటే శీలము గురించి దాని ప్రశస్తిని చెప్పడం ఒకటి, అది పాటించకపోతే వచ్చేటువంటి దుర్గుణం ఒకటి చెప్పారు. అందుకే అద్రోహం అనేది చాలా గొప్ప విషయం.
అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అని చెప్పారు. అభయం ఉండాలి, అంటే భయం లేని స్థితి ఉండాలి, అద్రోహ బుద్ధి ఉండాలి, సంతుష్ట సతతం యోగి సంతృప్తి అనేది ఉండాలి. ఇవి ఉన్నవాడే గొప్ప భక్తుడు, ఇవి ఉన్నవాడే దైవీ గుణాలు కలవాడని భగవద్గీత కూడా చెప్తున్నది ఇక్కడ. అందుకే అద్రోహం అనేది మాట చాలా గొప్పగా చెప్పారు. దయ కూడా ఉండాలి. దయ అంటే అవతల వారి దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోవడం. ఈ గుణం ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే దుఃఖపడుతున్న వాడిని ఆదుకుంటావు నువ్వు, ఇంకొకటి దుఃఖ పెట్టవు. రెండు ఇక్కడ దుఃఖ పెట్టకుండా ఉండడం ఒకటి, దుఃఖపడుతున్న వాడిని ఆదుకోవడం ఒకటి, రెండు సులక్షణాలు ఉండాలి. అంతేగాని నేను ఎవరిని కష్టపెట్టలేదండి అని ఊరుకోవడం కాదు, కష్టపడుతున్న వాడిని ఆదుకోవాలి కూడా. అందుకే అద్రోహంతో పాటు వెంటనే దయ అనే గుణాన్ని కూడా చెప్పారు. అయితే ఆదుకోవడం అంటే వాడు బాధపడుతుంటే వీడు వెళ్ళి ఓదార్చడం కాదు, దానంచ తర్వాత మాట చెప్పారు. ఇవ్వడం అనే గుణం ఒకటి అలవాటు చేసుకోగలగాలి. అందుకే శీలంలో మూడు ప్రధానంగా కనబడుతున్నాయి ఇక్కడ. ద్రోహబుద్ధి లేకుండా ఉండడం, దయ చూపించడం, ఇవ్వడం అనే దాన్ని అభ్యాసం చేసుకోవడం. ఎప్పుడూ కూడా ఇవ్వడంలో మనం ముందుండాలి, పుచ్చుకోవడంలో కాదు ఇక్కడ. కనుక ఇచ్చుకున్నవాడే నిజంగా దాచుకున్నవాడు. ఏదైతే ఇస్తున్నామో అది కాలంలో మనకు సత్ఫలితంగా లభిస్తుంది. అందుకే ఈ మూడు కలిపి శీలం అని చెప్తున్నారు. ఈ మూడు లక్షణాలు ఉంటే తప్పకుండా లేని సంపదలే వస్తాయి, ఉన్న సంపదలు పోకుండా ఉంటాయి. అది లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడు లోటు లేని భావంలోనే ఉంటుంది ఇక్కడ. కనుక అతనికి ఎప్పుడు లేదు అనేది లేదు, తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, అతనికి కావలసినవన్నీ లభిస్తూనే ఉంటాయి. అందుకే శీల సంపద అనే దాన్ని నేర్పగలగాలి ఇక్కడ. ఆ శీల సంపద కలవాలని గొప్ప యోగులుగా, భక్తులుగా, ధార్మికులుగా మన పురాణాలు, ఇతిహాసాలు వర్ణించి చూపిస్తున్నాయి. అందుకే శీల సంపదే గొప్ప కథానాయక లక్షణం అని తెలుసుకుంటూ ఈ వాక్యాన్నించిన వ్యాస మహర్షికి నమస్కరిస్తూ స్వస్తి. మాఘమాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే దివాకర అనుకంపయమాం దేవ గృహాణార్ఘ్యం దివాకర. మాఘమాసంలో సూర్యునికి మనం ప్రాతకాలంలో స్నానవేళ అర్ఘ్యాన్ని నివేదించాలి అనేటువంటిది ఒక విధి. ఆ సమయంలో పఠించుకోదగినటువంటి శ్లోకాలలో ఇది ఒకటి. ఏహి సూర్య సహస్రాంశో, ఓ సూర్యదేవ నీవు సహస్రాంశుడు అంటే వేలాది కిరణములు కలిగినటువంటి వాడు. సహస్ర శబ్దానికి ఇక్కడ కేవలం 1000 అని మాత్రమే కాదు, అనంత కిరణయుక్తుడు అని అర్థం అన్నమాట. ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే దివాకర. కొంతమంది మనుషులకి తేజస్సు చుట్టూ ఉంటుంది, మనిషిని చూడొచ్చు. అదేవిధంగా దేవతలు, ఋషులు వీళ్ళందరికీ కూడా పరిమిత తేజస్సు కలిగినటువంటి వారు. కానీ సూర్యుడిని కనుక మనం చూడాలి అంటే ఉదయించే సమయంలో చూడగలమేమో, కానీ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఆయన ఆకాశ మండలాన్ని అధిష్ఠించినటువంటి తరువాత మనం చూడాలంటే చూడలేం. కారణం ఏంటంటే ఆయనకి వేరే రూపం మనకు కనబడదు, కేవలం తేజస్వరూపంగా మాత్రమే కనబడతారు ఆయన. అది దుర్నిరీక్షమైనటువంటి తేజస్సు, అంటే కేవలం ఈ నేత్రాలతో మనం చూడలేనటువంటి తేజస్సు అన్నమాట. అందుకని తేజోరాశే దివాకర, ఓ తేజోమూర్తి అనేటువంటి దివాకరుడా, నీవు అనుకంపయమాం దేవ, ఓ దేవ మమ్మల్ని దయచూడుము. అనుకంప అంటే దయ, కాబట్టి మా పట్ల నీవు దయవహింపుము. గృహాణార్ఘ్యం దివాకర, హే జగత్పతి, జగత్తు మొత్తానికి నీవు అధిపుడవు, అటువంటి నీవు మేము సమర్పించేటువంటి ఈ అర్ఘ్యాన్ని గ్రహించవలసింది అని మనం అర్ఘ్య సమర్పణం చేయాలి. దానితో పాటు సూర్య నమస్కారాలు చేసేటువంటి సమయంలో ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కరుణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని. ఉరసా, ఉరస్సుని భూమికి తగిలిస్తూ నమస్కరించడం, అలాగే శిరస, ఆ పైన శిరస్సుని భూమికి తగిలిస్తూ మనం నమస్కరించడం, దృష్ట్యా నేత్రాలని రెండింటిని కూడా భూమికి తగిలిస్తూ నమస్కరించడం, మనసా మనస్సుని ఆ సూర్యుని మీద లగ్నం చేసి సూర్యునికి నమస్కరించడం, వచసా ఉచ్చరిస్తూ ఆయన యొక్క నామాలని, మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ
హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర అనేటువంటి పేర్లతోటి ఈ విధంగా మనం ద్వాదశ ఆదిత్యుల నామాలతో ఆయన్ని వచస స్మరించుకుంటూ మనం నమస్కరించాలట. ఆ పైన మనం పద్భ్యాం పాదములను రెండింటినీ నేలకు తాకిస్తూ పాదముల చేత కూడా, అంటే మన యొక్క పాదముల చేత కూడా ఆయన్ని నమస్కరించాలి. ఆ పైన కరాభ్యాం కరుణాభ్యాం చేతుల నుండి చాచి ముందుకి దండవత్ అన్నమాట, అంటే పాదములను వెనక్కి చేతులను ముందుకి పూర్తిగా చాచి అక్కడి నుంచి ఆ సాగిల పడి నమస్కరించడం. అదేవిధంగా కరుణాభ్యాం చెవులను రెండింటినీ కూడా భూమికి తాకిస్తూ నమస్కరించడం. ఈ విధంగా చేయడం అనేటువంటిది సాష్టాంగ ప్రణామం అంటారు. అష్ట అంగములతోటి మనం ఆచరించేటువంటి ప్రణామం ఇది. ఇలాగ మనం సూర్యునికి ఈ మాఘమాసంలో నమస్కార విధులను నిర్వర్తించవచ్చు అని మనకి ఉపదేశిస్తున్నారు. మాఘమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందామా? ఈ రోజున ఫిబ్రవరి 5వ తేదీ చాంద్రమాన దుర్ముఖ నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో మాఘమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి ఆదివారం కృత్తికా నక్షత్రం. ఆదివారం కనుక మాఘ భానువాసర సూర్యవ్రతం అనేటువంటిది, అలాగే మనకి గడిచిన రోజున గోవిందరాజస్వామి వారి ఆలయంలో ప్రారంభమైనటువంటి తెప్పోత్సవాలు, ఈ రోజున గోవిందరాజస్వామి వారిని పార్థసారథి స్వామివారి మూర్తిగా అలంకరించి నౌకా విహారం చేయిస్తారు గోవిందరాజ పుష్కరంలో. అలాగే నవమీ తిథి, ఈ తిథిని పురస్కరించుకొని ఒక విశేషం ఉన్నది. రైత మతాన్ని ఈ రోజున లోకమంతా శిరస్సును ధరిస్తున్నది అంటే కారణం ఏమిటంటే మధ్వాచార్యుల వారి యొక్క ఆవిర్భావం వల్ల. ఆ మధ్వాచార్యుల వారు నిర్యాణం చెందినటువంటి రోజు ఈ మధ్వనవమి అనేటువంటి ఈ ప్రశస్తమైనటువంటి రోజు అన్నమాట. ఇక దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ అవభృత స్నానం, చక్రస్నానం, ధ్వజావరోహణం ఈరోజు జరుగుతాయి. ఇవి ఈనాటి తిథి విశేషాలు. తిరుమల గిరులలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చూద్దాం. సాఖ్యం తదేవ కవచం మమ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వేంకటే సాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిరయః ప్రాణం రక్షతు మే హరిః. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిరయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావదో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః పారయే
కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు సర్వత్ర సర్వకాలేషు మంగళాచార్యరీశ్వరః పాలయే మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు ఏతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితో సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః ఇది మార్కండేయ కృత వెంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.